రాడ్ కాదురా ఇది, కరెంటు పోలు. ఇందాక వెళ్ళినప్పుడు లేదురా, ఇప్పుడు ఎలాగొచ్చింది? ఒరే ఎవడో మన కోసం మన శత్రు పాతాడు, రారా పోదాం. అరే ఒరే ఎందుకురా ఏడుస్తున్నా, ఏమైందిరా? కంపౌండర్ రాంబాబు బంగారం రా అలాంటి చంపేసిందిరా రాక్షసి. కట్టుబాట్లు లేని ఆడిది, కొంపకు సేటని అలాంటి మొగుడిని వదిలేసి ఎవరితో లేచిపోయిందిరా? ఇలాంటివి జరిగితే ఏ మగాడు సహించగలడ్రా? సత్తాడు. అసలు ఆడదాన్ని చూస్తేనే అసమేస్తుందిరా, పిల్ల అనాథ అయిపోయిందిరా, ఆడదాన్ని నమ్మకూడదురా. అసలు ఆడదాన్ని చూస్తేనే అసమేస్తుందిరా, పిల్ల అనాథ అయిపోయిందిరా, ఆడదాన్ని నమ్మకూడదురా. ఏంటి యాండి, చిన్నిని మనం ఎంత బాగా చూసుకున్నా తనేం మాట్లాడలేదు, ఎందువల్ల? బాను, పాప వాళ్ళ నాన్న చనిపోయిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు, అందుకే తన గొంతు మోగపోయింది. దీనికి ఒకటే ట్రీట్మెంట్ ఉంది. ఏంటది? వాళ్ళ నాన్నని మరిపించేలాగా మనం ప్రేమగా చూసుకోవటం, సరేనా? అలాగే. బాయ్ బాయ్. రే బాలివరా. అమ్మో టీచర్. రే ఏమైందిరా, అలా పరిగెత్తుతున్నావ్? తాతయ్య తాతయ్య, మా టీచర్ గారు వస్తున్నారు, ఇంట్లో దాక్కో. మీ టీచర్ వస్తే నేను దాక్కోవాలా? పోయిన వారం స్కూల్ ఎగ్గొట్టా. ఎగ్గొడితే ఎందుకు రాలేదని మా టీచర్ అడిగారు. ఏం చెప్పావ్? నువ్వు చచ్చావని చెప్పావ్. తాతయ్య తాతయ్య, హే మా తాతయ్య చచ్చాడు, హే హే నాకు ఇంకా అసలు, హే డింగి చక్క, హే డింగి చక్క. చిన్ని, స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత తోటలోకి వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకుందామే. డాక్టర్ వినోద్ గారి ఇల్లు ఎక్కడ? మా ఇల్లు. మీ ఇల్లు కాదు, డాక్టర్ వినోద్ గారి ఇల్లు. డాక్టర్ వినోద్ గారే మా డాడీ. డాడీయా? ఓకే, మీ ఇంటికి తీసుకెళ్తావా? తర్వాత వస్తారా? మీ డాడీ నాకు బాగా తెలుసు. మా డాడీ తెలుసా? ఎప్పటి నుంచి? అమ్మా ఆ వస్తున్నా. ఎక్కడ చదువుతున్నావు? ఈ ఊర్లోనే. డాడీ కోసం వచ్చారు. నమస్తే మేడం. Yeah.